32వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వాక్థాన్ ర్యాలీ కార్యక్రమాన్ని గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ వరప్రసాదరావు గారు ఈరోజు ప్రారంభించారు. వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు శ్రీ బొమ్మిడి శ్రీనివాసులు గారు, అలాగే మురళి గారు, వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రహదారి భద్రత, జీవితానికి రక్ష అనే ఒక ప్రధాన అంశం మీద ఈ యొక్క మాసోత్సవాలను జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా కేవలం ఒక వారం రోజుల పాటు వారోత్సవాలు జరుపుకునే వాళ్ళము. అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వారు నిర్దేశించిన ఆదేశాల మేరకు ఈరోజు మాసోత్సవాలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 18/1/2021 నుంచి 17/2/2021 వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. దీంట్లో అనేక రకాల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వాక్థాన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆటో రిక్షా వారికి, తర్వాత స్కూల్ బస్ డ్రైవర్లకి, అలాగే ఇతరత్ర అన్ని వాహన యజమానులకి, డ్రైవర్లకు కూడా అవగాహన సదస్సులు విధిగా వేరే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా పోలీసు వారు ప్రతి కార్యక్రమంలో మాకు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఏ కార్యక్రమం జరిగినా జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు ఎప్పుడు కూడా ఈ యొక్క పోలీసు రవాణా శాఖ సంయుక్తంగా కలిసి చేస్తున్నాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎప్పుడు కానీ అజాగ్రత్తతో డ్రైవింగ్ చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెల్లూరు జిల్లాలో ప్రతి 2 రోజులకి 3 చనిపోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి మరణాలని కొంతవరకు ఆపగలిగితే మనం ప్రమాదరహిత జిల్లాగా నెల్లూరు జిల్లాను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, రహదారి భద్రత నియమ నిబంధనలు అందరూ కూడా పాటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు గూడూరు రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ దాకా ర్యాలీ నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు మల్లికార్జున రెడ్డి గారు, ఆర్టీఓ గారు, మరియు వారి యొక్క ఎంఏ గారు, మరియు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది. మా డీఎస్పీ గారు, రూరల్ సిఐ గారు, మా ఎస్ఐస్ అండ్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా రావడం జరిగింది. చాలా క్రమ పద్దతిలో అక్కడి నుంచి నినాదాలు, స్లోగన్స్ ఇచ్చుకుంటా మేము చేయడం జరిగింది. ఇదేంటంటే ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రమాదాలని నివారించాలి. గతంలో జరిగిన ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి. హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలి, 4-వీలర్, అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. ఇవన్నీ కూడా ప్రజల్లో ప్రతి ఒక్క వాహనదారుడికి చేరాలనే ఉద్దేశంతో ఈ రహదారి భద్రత మాసోత్సవాలు 2021 నిర్వహించడం జరుగుతూ ఉంది. 18/1 నుంచి 17/17 కనుక ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, సహకరించాలి. ఏ విధమైన ప్రమాదాలు గురి కాకుండా మీ పిల్ల బిడ్డలతోటి మీ యొక్క తల్లిదండ్రులతో సుఖంగా ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ.